పోలవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఐసిఐసి ఫౌండేషన్ రూరల్ లైవ్లీహుడ్ ప్రోగ్రాం ద్వారా ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతుకు 20 మొక్కలు, అంటే వాళ్ళ ప్లేస్ ఎంత ఉందో వాళ్ళ ల్యాండ్ను బట్టి ఐసిఐసి ఫౌండేషన్ తరపు నుంచి 10 రకాల మొక్కలు పంచడం జరుగుతుంది. అట్లే ఐసిఐసి ఫౌండేషన్ ద్వారా గత 3 ఇయర్స్ నుంచి గ్రామ పరిధిలో స్కూల్ దగ్గర హార్వెస్టింగ్ కానీ రైతులకు ఫారం ఫండ్లు కానీ గత 3 ఇయర్స్ నుంచి ఐసిఐసి ఫౌండేషన్ ద్వారా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. అందుకు ఈ సమావేశానికి వచ్చిన ఈ రైతులకు ప్రతి ఒక్కరికి మొక్కలు ఇచ్చి వాళ్ళ పంట పొలాల్లో పెట్టుకొని దాన్ని పెంచాల్సిందిగా అందరిని కోరుతూ మరొకసారి ఐసిఐసి ఫౌండేషన్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఐసిఐసి ఫౌండేషన్ కార్యక్రమం భాగంగా రవి సార్కి కానీ ఈ రాథోడ్ రాయుడు సార్కి కానీ ప్రకాష్ సార్ కానీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు ప్రకాష్ అండి. నేను ఐసిఐసిఐ ఫౌండేషన్లో డెవలప్మెంట్ ఆఫీసర్ కింద వర్క్ చేస్తున్నాను. సో నా అండర్లో 8 విలేజెస్ ఉన్నాయి, అందులో భాగంగానే బుద్ధారం గ్రామం కూడా అనమాట. సో మేము ఏంటంటే సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద మన సమాజం కూడా డెవలప్ అవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ఆల్రెడీ మన బుద్ధారం గ్రామంలో సార్ చెప్పినట్టు స్కూల్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది, సోలార్ అనేది మనం ఇన్స్టాల్ చేయించాం. అండ్ రైతులకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సోర్స్. సో దాని గురించి అని కూడా మనం ఏంటంటే ఫారం పౌండ్ బోర్వెల్ రీఛార్జ్లు ఆల్రెడీ కొంతమంది రైతులకి ఇక్కడ చేయించాం. పర్యావరణంని కూడా ఉద్దేశిస్తూ చిన్న రైతులు 3 నెలల పంట 4 నెలల పంట వేసుకుంటున్నారు. అందుకే వాళ్ళకి పెద్ద పంట ఈ పండ్ల మొక్కలు కూడా ఇస్తే 3 సంవత్సరాల తర్వాత నుంచి వాళ్ళకి ప్రతి సంవత్సరం ఆదాయం ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో మేము 10 రకాల మొక్కలు అనేది ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి మాకు సపోర్ట్ చేస్తున్న రాఘవేంద్ర సార్ గారు, పంచాయత్ సెక్రటరీ సారు, మాకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ ద్వారా. అండ్ కారంతాండ నుంచి విచ్చేసిన వంశీ సార్కి కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. గ్రామస్తులు మీటింగ్ని గ్యాదర్ చేయడంలో కానీ ప్రతి విషయంలో వీళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు రవికుమార్. ఇక్కడ బుద్ధారం గ్రామంలో, హన్వాడ మండలం బుద్ధారం గ్రామంలో ఐసిఐసి ఫౌండేషన్లో కమ్యూనిటీ ఫెసిలిటేటర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మన బుద్ధారం విలేజ్లో ఇంత గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పనిచేస్తున్నాము. ఇంతకుముందు ఇదివరకు మేము ఫామ్ పాండ్స్ కానీ, బోర్వెల్ రీఛార్జ్ కానీ, అదేవిధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ, అదేవిధంగా అజోల్లా రైతులకు రైతులకు పొలాల్లో ఏ విధంగా పండించాలనే దీనిపైన అవేర్నెస్ కార్యక్రమాలు ఇంతకుముందు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ యొక్క ఇంటింటికో మొక్క నాటాలనే ఉద్దేశంతో మేము ఆలోచించి మా ఫౌండేషన్ నుంచి రైతులకు ఉచితంగా ఒక 20 మొక్కలు, ప్రతి రైతుకు ఒక 20 మొక్కలు పండ్ల మొక్కలు, అవి కూడా మంచి బ్రీడ్వి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినటువంటి మా ఐసిఐసి ఫౌండేషన్ ప్రతినిధులకు, అదేవిధంగా గ్రామ పెద్దలకు, పంచాయత్ సెక్రటరీ గారికి, వీళ్ళందరికీ మా రైతులకు, రైతులు చెప్పినప్పుడే మీరు చెట్లు రావాలి అంటే మీరు గుంతలు కొట్టుకునేటట్టు ఉంటేనే చేస్తామని ముందే గుంతలు కొట్టుకున్నటువంటి రైతులకు ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మేము చెప్పినప్పుడే స్పందించి ఈ యొక్క మా యొక్క ఐసిఐసి ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్తున్న గ్రామ రైతులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాములు, మాది బుద్ధారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాను. అయితే ఇక్కడ ఐసిఐసి ఫౌండేషన్ వారు గత 3 ఇయర్స్ నుంచి మాకు నిమ్మాయిలు కానీ, ఫారం పండ్స్ గుంతలు కానీ, బోర్వెల్ రీఛార్జు, ఇప్పుడు కొత్తగా వచ్చిన స్కీమ్ ఏమిటంటే 10 రకాల మొక్కలు పండ్ల పంపిణీ చేస్తూ ఉన్నారు. మాకు ఈ ఐసిఐసి ఫౌండేషన్ నుంచి ఆర్గానిక్ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి రైతు ఎట్లా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా పంట మార్పిడి తీసుకురావాలనే చెప్పి కూడా మాకు ప్రతి మీటింగ్లో 3 డేస్కోసారి 4 డేస్కోసారి మీటింగ్ పెట్టి మాకు మంచి సలహా ఇస్తున్నారు. ఈ ఫౌండేషన్ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గత 3 ఇయర్స్ నుంచి మాకు రైతు ప్రోత్సహిస్తున్నారు ఈ ఫౌండేషన్కి వెళ్ళి. ఇలాగే మా రైతులని ప్రతి ఫౌండేషన్ వాళ్ళు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఐసిఐసి ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరు నవ్వాలి, పండు నవ్వండి. నమస్కారం.